ఫ్రెండ్స్, ఈ వీడియోలో కొందరు మేధావుల వల్ల తెలివి తేటలతో చేసిన కొన్ని సరదా వీడియోలను చూసి బాగా నవ్వుకుందాం. అంటే వీడియో మొత్తం చూస్తే ఇదెక్కడి మాస్ కామెడీ గురువు అని అంటారు. పనిలో పని మన అక్క తింటూ జిమ్ చేసేస్తుంది. మనోడు తెలివిగా పీతతో నిమ్మరసం పిండి పించుకుంటుండు. మనోడు బాగా ఆకలి మీద ఉండు గురు, గోడకున్న ఫోటోలోని కర్రీని తినేస్తుండు. ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు గురు. ఈడు ఎంత మేధావి అంటే లోనిది బయటికి, బయటిది లోనికి పెట్టేశాడు. ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఫ్రెండ్స్, ఇందులో మీకు ఏం అర్థమైందో కామెంట్ చేసి వీడియోకి ఒక్క లైక్ చేయండి. మన ఈ తోపు తురుంకా నేరుగా కిటికీలోంచే లోనికి వెళ్దామనుకొని బాగా బరువు ఉందనుకుంటా, ఇప్పుడు లేస్తది చూడండి. గురు, వింతలో ఇది 15వ వింతలా ఉంది. మన అంబానీ గారు వేసిన లడ్డూలు తీస్తున్నారనుకోకండి, వీడియోని రివర్స్ చేశారంతే. ఆహా, ఆంటీ గారు ట్రైన్ ఆపడానికి చెయ్యి అడ్డం ఎత్తేసింది గురు. బాగా జూమ్ చేస్తా వీళ్ళేం చేస్తున్నారో చూసేయండి. మన దూడ భయ మాత్రం టెన్త్ పాస్ అయ్యదామని తెగ చదివేస్తుంది. ఈ దూడైతే ఇంకా ఊరమసలా ఉంది. అమ్మాయి చేయిని ఆకనుకొని తినేయబోతుంది. పాపం వీడికొచ్చిన తిప్పలు ఇంకెవరికి రాకూడదు గురు. మనోడు నిజంగా తోపు గురు. ఏం వాడకమయ్యా, ఇంక ఈ కాకైతే ఈడికంటే తోపులా ఉంది భయ్యా. వీళ్ళిద్దరికంటే మనోడు మహామేధావిలా ఉన్నాడు పో, పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయింది. పాపం ఆంటీ కంటే అంకుల్కే బరువు బాధ్యతలు ఎక్కువ. ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. ఈడు చేసిన తింగర పనికి ఏమైతుందో తప్పకుండా చూసేయండి. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా, ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి, నా గురించి చెప్పలేదా బాబు? అంకుల మజాక, సల్లగుందని ఏటీఎం లోనే సెటిల్ అయిపోయాడు. నర్సమ్మ ఏడయ్యబోయి ఏడ ఇంజక్షన్ ఇచ్చేస్తుందో చూడండి. ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించనటువంటిది. ఈ అదిరిపోయే మాస్ కామెడీ చూడండి. మ్యూజిక్ తీయడం లేట్ అయితే మనీ మధ్యలోనే ఇరుక్కుపోయాయి. పాపం ఆ పైసలు వచ్చినాయో రాలేదో.
మనోళ్ళు పుణ్యానికి వస్తే దేన్నైనా వదిలిపెట్టరు భయ్యా, మంచిగా ఫ్రీ వాషింగ్ చేసుకుంటుండు. ఈ గుండుగాళ్ళ గమ్మతి చూడండి. ఆహా, న్యూ ఐడియా అన్లాక్ గురు, ఈ వర్షాకాలంలో మీరు కూడా ఫాలో అయిపోండి. లాస్ట్ లో మనోడి మత్తెక్కించే కామెడీ చూసి నవ్వుకోండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పార్ట్ 2 కావాలంటే కామెంట్ చేయండి. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాట్లపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి.